మేము సత్తనపల్లి మండలం దొలివాల గ్రామం నుంచి వచ్చాం అమ్మట రాంబాబు గారి నియోజకవర్గం నుంచి ప్రాజెక్ట్ కట్టడం వల్ల చాలా మంది ప్రజలు ఇక్కడ చాలా మేలు జరిగింది ఇది 24 లో ఎలా ఉండబోతుంది అంటారు 2024 లో కూడా మళ్ళీ జగనే సీఎం పక్కా 170 సీట్లకు 175 సీట్లు పవన్ కళ్యాణ్ పొత్తున్న ఎవరు నమ్ముతారు వాళ్ళ కులాన్నే వాళ్ళు మోసం చేస్తున్నారు అతను ఇప్పుడు అతను పవన్ కళ్యాణ్ని ఎట్ట నమ్ముతారు వాళ్ళ కులాన్నే మోసం చేయడానికి జనానికి అర్థం కాదు యూత్ లో ఎంత మంది ఓట్లు ఉన్నాయి వాళ్ళలో ఓట్లు ఉన్నోళ్ళు ఉన్నారు అందరూ సినీ అభిమానం మీదే తప్పి వాళ్ళలో ఓట్లు ఉన్న వాళ్ళు ఎవరు లేరు లోకేష్ యుద్ధం మొదలైంది మా నాన్న బయటకు వచ్చాడు అందుకేనే యువకాలం ఆగిపోయింది అర్థమైందా యుద్ధం మొదలైతే యువకాలం ఆగిపోయింది అందుకేనే అది అర్థమైందా యుద్ధం గెద్దం అన్ని వాతావరణం అంటే సింహం బరిలో దిగినప్పుడు అది ఈ యువకాలం అన్ని కాలాలన్నీ పోతానే ఉంటాయి అది 2024 లో దీనికన్నా ఇంకా మంచి పరిపాలన చేస్తాడు జగన్మోహన్ రెడ్డి పేదలకు గానీ పేదల విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ప్రతి ఒక్కరికి రైతులకు కానీ ఇవాళ మరి రైతు భరోసాలు పెట్టి ప్రతి ఒక్కరికి రైతులు రైతు భరోసాల ద్వారా ప్రతిదీ జరుగుతుంది మరి సచివాలయాలు పెట్టాడు ఇవాళ సచివాలయాలు ఇదివరకు ఒక డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఒక ఎంఆర్ఆర్బీసీలో తిరగాలి అంత తిరిగి అంత అవసరం లేదు ఇవాళ ఇవాళ 2 రోజుల్లో డెత్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది సచివాలయం వచ్చిన తర్వాత చాలా బాగుంది ఇప్పుడు జగన్ గారికి అసలు సింహానికి తిరగలేదు పులివెందుల పులిబెట్ట మళ్ళీ సీఎం అతనే 2024 ఫ్యాన్ ఒకటే ఉండబోతుంది ఇంకేం ఉండదు అన్న ప్రతిపక్షాలు కాదు సైకిల్ గానీ గ్లాస్ గానీ మొత్తం ఫ్యాన్ తప్పకి ఏది ఉండవు మొత్తం కొట్టుకొని పోతాయి జగన్మోహన్ రెడ్డి వదులుతాడా అసలు 375 కోట్లు వాళ్ళ పేర్ల మీద లేవుగా 375 కోట్లు ఎక్కడ ఉంది 375 కోట్లు గెలిచింది చంద్రబాబు అందుకే బయటకు వచ్చాడు బెయిల్ ఆపరేషన్ అని చెప్పేసి ఇద్దరు కుంటి సాగుతూ 28వ తారీఖు మళ్ళీ సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాలి ఆయన వచ్చింది హెల్త్ దాని మీద వచ్చాడు కన్ను ఆపరేషన్ చేసుకుందా అని చెప్పేసి దానికి ఏదో న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది అక్కడేం వీలేదు కదా సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమి ఆ హెల్త్ బాగలేదా చూపించుకుందా అని చెప్పేసి వచ్చాడు అంతేగా వచ్చింది ఆయన జగన్ గారు 2024 కాదు మళ్ళీ ఇప్పుడు గెలిస్తే 2024 కానీ గెలిస్తే 30 సంవత్సరాలు దాకా జగన్మోహన్ రెడ్డిని కొట్టే మొగాళ్ళు లేడు ఇంకా ఆయన ప్యాకేజ్ జగన్మోహన్ రెడ్డి ప్యాకేజ్ ఇచ్చిన మళ్ళీ సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి గారు కాడు వచ్చి కూర్చుంటాడు ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి ఆయన ఏదో సినిమాలు తీసుకోక అసలు ఆయన స్థాయి ఆయనకు తెలుసా ఆయన స్థాయి చిరంజీవి లేకపోతే ఈయన స్థాయి ఏంది ఊడ్చుకోవటమే అంతే లోకేష్ కూడా వైసీపీ నాయకులు అధికారం అసలు లోకేష్ వార్డు నెంబర్ కి తక్కువ వార్డు నెంబర్ కి తక్కువ మా నాన్నకి వచ్చాడు యుద్ధం మొదలు పెడతా అంటాడు ఏంది యుద్ధం మొదలు పెట్టేది ఇంట్లో వాళ్ళ కొడుకుతో ఆడుకోమని యుద్ధం ఇక్కడ ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డితో ఎన్ని గుండెలు ఉండాలి జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేయాలంటే సరిపోద్ది ఆ గుండె రెండు వేల ఇరవై నాలుగు కొట్టబోతుందో మేమే ఇంకా 30 సంవత్సరాలు కొట్టే మొగాళ్ళు లేడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏపీలో జై జగన్ జై జగన్ ప్రాజెక్ట్ కట్టారు కదా ఎలా ఉంది అండి ప్రాజెక్ట్ కడితే బ్రహ్మాండంగా ఉంటుందండి మా ఏరియా వాళ్ళందరికీ మంచిగా తాగునీరు సాగునీరు అన్ని అందుతాయి ఇంతకుముందు చాలా మంది ఇప్పుడు చంద్రబాబు కూడా 2-3 సార్లు శిలాపలకాలు ఏం చేశాడండి ఆయన శిలాపలకం వేసాడు ఆ ప్రాజెక్ట్ నా వల్ల కాదు దానికి పర్మిషన్ తేలేమని చెప్పి దాన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు పర్మిషన్స్ వచ్చాయా అన్ని తెచ్చారండి మా ఎంపీ గారు అయితే మా రామకృష్ణ అడ్డన్ అయితే జగన్ ముఖ్యమంత్రి గారు అయితే అన్ని తెచ్చారు ఓపెన్ అయ్యింది అయిద్దండి కంప్లీట్ అయితే అయింది ఖచ్చితంగా అయిద్దండి బ్రహ్మాండం కూడా అండి మా ఏరియా వాళ్ళందరికీ వాటర్ అన్ని పుష్కలంగా దొరుకుతాయి మరి రామకృష్ణ రెడ్డి అన్న ఏ వాళ్ళకి ఏమి ఉండదండి ఏం లేదు ఈ పొత్తులు అన్ని మామూలు అబ్బా ఏం చేస్తారు పొత్తులు అయితే ఇక్కడ జగన్ అన్న జగన్ అన్న ఎవరు పవన్ కళ్యాణ్ చిరంజీవి బాలకృష్ణ వాళ్ళు ఎవరు ఏం చేయలేరు సింగిల్ వచ్చింది జగన్ గారు పథకాలు ఎలా ఉన్నాయి ఏం పథకాలు వస్తున్నాయి అన్ని ఉన్నాయండి మనకి ఆసరాయితేమి తోడైతేమి అమ్మబడి రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ అన్ని పుష్కలంగా జనాలకు అందుతున్నాయండి ఇంటి స్థలాలు ఏమి లేవండి చంద్రబాబు నాయుడు వాళ్ళకి వాళ్ళ జన్మభూమి కమిటీ వాళ్ళకి అలాంటి వాళ్ళే తప్ప ఎవరికి లేదు ఆయన ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఓటు వేయాలా పవన్ కళ్యాణ్ వల్ల కాదు చంద్రబాబు వల్ల కాదు
వాళ్ళల్ల కాదు పవన్ కళ్యాణే వాళ్ళ కాదు ఎందుకే ఎట్టుగూడి జగన్మోహన్ రెడ్డి గాని చేయాల రాజశేఖర్ రెడ్డి ఆ రాజశేఖర్ రెడ్డి ఉన్నన్నాల్ చేసిండు ఆయన పోయిండు ఇంకా జగన్ మా ఆధారం మాకు ఆధారం ఓడిస్తా అన్నాడుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు లేదు అంత సీన్ లేదు 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 వచ్చిన వాళ్ళందరూ ఆయనకి ఏమన్నా ఓటేస్తారా సినిమా యాక్టర్ కాబట్టి చూస్తానికి వస్తారు లేదు ఆయన తింటాడు 2014లో మూడు జిల్లాలు వేపించుకుండు కోట్లు కోట్లు ప్రత్యేకవాద తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చిండు ఇచ్చిండుగా ఇచ్చిండుగా ఓటు వేపించి అది దంగిండు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కదా దబ్బుకే ఏమి లేదండి ప్రజలు మొత్తం కదా రెండు భాగాలు జగనే జగనే తిరుగులేదు ఎదురులేదు అంటే ఈ పవన్ కళ్యాణ్ రెండు కలిసింది కాబట్టి అంత మెజార్టీ రాపోయినా జగన్ గెలుసు 151 సీట్లు రాపోయినా జగనే ముఖ్యమంత్రి జగనే ముఖ్యమంత్రి 2024లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకపక్షమైన నిర్ణయానికి జనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏకపక్షమైన నిర్ణయానికి పూనుకున్నారండి ఏంటి ఏకపక్ష నిర్ణయం ఏంటయ్యా అంటే ఒకే ఒకటి ఒకే ఒక నినాదం జై జగన్ జై జగన్ జై జగన్ ఇదే నినాదంతో సంక్షేమ పథకాలు ఇదే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఇప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలని నవరత్నాలని పెట్టి సస్యశ్యామలం చేశాడు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఇక్కడ కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారయ్యా అంటే ఇలాంటి బాగా జరిగే సభలని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళ సైకోలని డబ్బులు ఇచ్చి వాళ్ళే పంపించి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మేము వస్తుంటే చూసాం ఒక మహిళా కార్యకర్త ముసుగులో ఉన్న మహిళ అంటే మేక వన్నే కప్పుకున్న పులి లాంటిది ఏంటి ఆమె అభిమానం టీడీపీ వచ్చింది వైసీపీ పార్టీ జగనన్న మీటింగ్కి డబ్బులు తీసుకొని వచ్చి ఆమె ఏం మాట్లాడిద్దండి ఆమె మాట్లాడే మాటలు అది ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏం మాట్లాడితో కూడా ఆమెకే తెలియదు వాళ్ళని చంపేయాలి వీళ్ళని చంపేయాలనిది ఏంటండి ఏం మాట్లాడండి సైకోలాగా తయారైన ప్రతిపక్ష నేతలారా ఒకసారి కళ్ళు తెరుచుకోండి కళ్ళు తెరిచి ఒకసారి చూడండి రాష్ట్ర వ్యాప్తంగా చూడండి జగనన్నకు వచ్చే ఆదరణ చూడండి మీరు ఎన్ని కుట్రలో కుయుక్తులు పన్నినా గానీ ఈ జగనన్న ప్రపంచాన్ని మీరు ఎవరు ఆపలేరు Y0 175 అన్నట్టు ఆ జగన్మోహన్ రెడ్డి గారు Y0 175 అన్నట్టు Y0 175 ఆపుకొని చూద్దాం.